అది జరిగిందంటే అందులో చెప్పేదేమో కాసగుద్దరు కదా. మద్రా మంచి మనిషి మా మద్రా శ్రీధర్ గారిని హృదయపూర్వకంగా మనకి మీకు అందరికి సాధన నచ్చా తర్వాత ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా చేశాను. దంతం చేసుకునేవాడు ఫస్ట్ ఎడిటర్ నాకు షూటింగ్ తర్వాత. సార్ చాలా బాగా రాసుకున్నారు నవి గారు. గీతం ఇట్ మై లవ్ స్టోరీ, బ్లాక్ బెంచ్, స్టూడెంట్ లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మద్ర శ్రీధర్ గారికి, అలాగే చిన్న సినిమాలకు పెద్ద దిక్కైన తమ్మారెడ్డి భరద్వాజ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీ ప్రోత్సాహాన్ని మర్చిపోలేము. అలాగే ఈ చిత్రంలోని పాటలు రిలీజ్ చేసిన సార్కి, మద్ర శ్రీధర్ సార్కి, అలాగే ఒక్కొక్క క్షణమైన పాట విడుదల చేసిన డైరెక్టర్ మారుతి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఈ సందర్భంగా ఒక చిత్రంలో అన్ని పాటలు రాయడం అనేది ఏ రచయితకైనా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే భిన్నమైన సన్నివేశాలకు రాసే అవకాశం దొరుకుతుంది. అంటే ఒక త్రో వెళ్ళి వేరే సినిమాకి నేను చూపించుకోవడానికి కూడా అన్ని పాటలు రాశానంటే ఒక నమ్మకాన్ని నాలో నిలబెట్టే విధంగా ఈ సినిమా నాకు ఎంతోగానో ఉపయోగపడింది. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన దర్శకులు నబీ గారికి, అలాగే మా నిర్మాత సుమిత్ గారికి, మంచి సంగీతాన్ని అందించిన మిహిరామ్స్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కష్టపడ్డామండి సాంగ్స్ ఇవి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అండ్ డైరెక్టర్ గారు అండ్ సుమిత్ ప్రొడ్యూసర్ సుమిత్ గారికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి. పెద్ద సింగర్స్ కూడా ఇచ్చారండి నాకు. సో మంచి సినిమా అండి ఇది. సో అలానే లిరిక్ రైటర్ అలరాజు గారు కూడా చాలా కష్టపడి చాలా వర్షన్స్ కూడా రాసి లిరిక్స్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ముందుగా. వెల్, వ్యాలంటైన్స్ డే అంటే జనరల్గా ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసుకునేది ప్రేమికుల రోజు, ప్రేమికుల రోజు అంటూ ఉంటారు. బట్ అసలు ప్రేమ అన్నది ఎంత స్వచ్ఛమో మసకలి టైటిల్లో, అంటే మసకలి మీనింగ్ ఏంటంటే కొంచెం ప్యూర్ సోల్. సో ఆ సోల్ ఎంత ప్యూర్గా ఉంటుందో మా సినిమా కూడా మీ అందరి మనసుల్లోకి అంత ప్యూర్గా అందనే ఎంటర్టైన్ చేస్తుంది. బికాజ్ తొలి ప్రేమ అనేది ఇనిషియల్లీ ఫస్ట్ టైం లవ్లో పడినప్పుడు అంతా కూడా చాలా ఏది జరిగినా అంతా కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సోల్. సో అలాంటి ప్రయత్నమే మా డైరెక్టర్ ఈ సినిమా ద్వారా చేశారు. అండ్ దీంట్లో ఏంటంటే ఐ హావ్ టు థ్యాంక్ సుమిత్. సుమిత్ యాక్చువల్లీ తెలుగు అతను కాదు, ఢిల్లీ నుంచి వచ్చి మన తెలుగు ఇండస్ట్రీ మీద ప్రేమతో ఒక కొన్ని ఒక 6-7 ఇయర్స్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. హీఈస్ ఇన్ టు యానిమేషన్. సో మన తెలుగు చిత్రాలు చాలా ఆటలకి యానిమేషన్ వర్క్లో తను ఒక కీలక పాత్ర వహించారు. తనకి సినిమాలు ఉన్న ప్యాషన్తో హీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ అండ్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఇది ఒక ట్రయల్ వర్షన్గా చేశారు. సో ఫర్దర్గా కూడా చాలా మూవీలు చేయబోతున్నారు. ఆల్రెడీ నబీ అండ్ సుమిత్కి ఒక మంచి పరిచయం ఉండడంతో దే స్టార్టెడ్ విత్ దిస్ మూవీ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇచ్చేసి ఒక రైట్ పర్సన్కి చూపించి వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ అంటే మనం ముందుకు నడవాలి. ఇప్పటి నుంచి సినిమా చేయడం అనేది అసలు డబ్బుంటే ఎవరైనా చేసేవచ్చు. ఈ కాలం అది మేము చేసేసాము, కానీ మాకు ఒక ధైర్యం కావడానికి మేము ట్రై చేస్తున్నప్పుడు నేను చాలా మద్ర శ్రీధర్ సార్ని కలిశాను. సార్ మమ్మల్ని చాలా మంచి మనసుతో, మామూలుగా అందరూ నెగిటివ్ మాట్లాడతారు కానీ నెగిటివ్ చాలా ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్. కానీ ఆ 100% నెగిటివ్తో పాటు పాజిటివిటీని 100%కి 1000% నింపే మనిషి మద్రా శ్రీధర్ గారు. ఆ పాజిటివిటీ ఉన్న మద్రా శ్రీధర్ గారిని ఒక మా ఆ ప్రొడక్షన్ కంపెనీ పేరు నాకు బాగా నచ్చింది, డూ గుడ్ ఫాలో రైట్. నిజంగానే దే ఆర్ సో పాజిటివ్ పీపుల్, డైరెక్టర్ నబీ అండ్ ప్రొడ్యూసర్స్ సుమిత్ సింగ్. బేసిక్గా వాళ్ళ పాజిటివిటీ, హార్డ్ వర్కింగ్ నేచర్ ఇవన్నీ నచ్చాయి. సో నాకు తోచినంతగా నాకున్న పరిజ్ఞానం మేరకు వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాను.
నాకు ఈ ట్రైలర్ చాలా నచ్చింది. అంటే ఈ ఇయర్ అంతా లవ్ స్టోరీస్ ఇయర్ అనుకుంటాను, సో మంచి లవ్ స్టోరీ కనపడింది ట్రైలర్లో. అండ్ సాంగ్స్ ఆర్ రియల్లీ గుడ్, మ్యూజిక్ డైరెక్టర్ మిహిరామ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, లిరిక్స్ బాగా రాశారు అలరాజు గారు. నాకు నా ఫేవరెట్ సాంగ్ ఒక్కో క్షణం ఇస్ మై ఫేవరెట్ సాంగ్, యాజిన్ నజీర్ పాడాడు, చాలా బాగుంటుంది ఆ సాంగ్. సో మంచి యూనో నీట్గా ప్రజెంట్ చేసి మంచి పొజిషనింగ్ చేసుకొని మంచి రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను, దానికి నా శాశక్తులు హెల్ప్ చేస్తాను టీమ్కి. సో కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ నబి అండ్ ప్రొడ్యూసర్ సుమిత్ సింగ్. నబి చాలా అంటే తాపత్రయం ఉన్న దర్శకుడు, ఎన్ని అంటే చాలా కష్టాలు పడి యూనో ఈ సినిమా చేయడం కోసం చాలా చాలా హార్డ్ వర్క్ చేశాడు. అలానే ఒక గెట్టింగ్ ఏ గుడ్ ప్రొడ్యూసర్ యూనో విత్ గుడ్ హార్ట్, యూనో డూ గుడ్ ఫాలో రైట్, అలాంటి హార్ట్ ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం తన అదృష్టం అని చెప్పాలి. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఏ గ్రేట్ లక్. సుమిత్ సింగ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, నబీమ్ ఇంకా చాలా సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని కథలు వింటే నమ్ముతాం, కొన్ని కథలు చూస్తే నమ్ముతాం, కొన్ని కథలు చూసినా నమ్మలేం. అంటే నమ్మలేని కథలు నిజమైనప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలాంటి కథని మసక్కలి అయ్యి ఉంటుంది అనుకుంటా. డైలాగ్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. సో ఆ డైలాగ్ ఉందంటే సినిమా కూడా అంత బాగా తీసి ఉండొచ్చు, ఆలోచన ఉండి ఉంటుంది అని నాకు ఫీలింగ్. నిజంగా అంత బాగా ఉండాలని సినిమా ఆడాలని మధురా శ్రీధర్ చెప్పాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మధురా శ్రీధర్ కానీ నేను కానీ లేకపోతే ఇంకా అప్పట్లో దాసనారాయణరావు గారు కానీ చాలామంది చిన్న సినిమా వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ ప్రొడ్యూసర్లకు మరి డైరెక్టర్లకు ఎవరికి పిచ్చి ఎక్కుతుందో తెలియదు, కానీ వీళ్ళు చెప్పే టైము అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్తారు సినిమా పలానప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని. ఈ 2-3 నెలలు ఆగిపోవాల్సి వస్తుందేమో, ఆగిపోతే నా జీవితం నాశనం అయిపోతుంది, రేపే రిలీజ్ చేయాలా, ఏ సినిమా మీదైనా రిలీజ్, నా సినిమా పెద్దది అని మనం అనుకుంటే చాలదు అది. అంటే ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్పేది ఏంటంటే నీ సినిమా కొంచెం ఇలా పలానా అప్పుడు చేస్తే టైమింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్తారు. అంటే ఈ సినిమా కోసం కాదు నేను చెప్పేది, ఎవరికైనా కానీ చాలామందికి చెప్పేది. మనం ముందు వచ్చి మీటింగుల్లో మాత్రం ఆ సార్ వచ్చారు, పెద్ద సార్ వచ్చారు, బాగా చెప్పారు, మాకు హెల్ప్ చేస్తామన్నారు. హెల్ప్ చేయటం, హెల్ప్ చేయించుకోవాలి. మీరు చేయటం కాదు, చేసేవాడిది కాదు గొప్పతనంగా, చేయించుకునేవాడిది గొప్పతనం. చేయించుకుంటే మీరు బతికి బట్ట కడతారు. ఎందుకంటే టైమింగ్ అలా ఈయన సినిమాలు తీస్తూ ఉంటాడు, ఆయన తీసిన సినిమా అన్ని చూస్తాడు, గ్యాప్ చూసే చేస్తాడు. మొన్న పెళ్లి చూపులు చేశారు, 3 నెలల ముందు కాపీ వచ్చింది, కాపీ వచ్చిన 3 నెలల తర్వాత రిలీజ్ చేశారు. అట్లా వాళ్ళ సినిమాని చూసి చేయాలి. మొన్న అర్జున్ రెడ్డి వచ్చింది, 8 మంత్స్ ముందు నుంచి ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు, కాపీ వచ్చినాక 3 మంత్స్కి రిలీజ్ చేశారు. సో సినిమా కాపీ రాగానే రిలీజ్ అయిపోవాలి సినిమా, ఎవరు చెప్పినా నాకు చాలదు నా సినిమా గొప్పది అనుకున్నారు అనుకోండి, మన మీరే దెబ్బతింటారు, వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు. మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు, హెల్ప్ కూడా తీసుకోకపోవటం మీ తప్పు తప్ప, చేసేవాడు తప్పుగా. తర్వాత రిలీజ్ అయిపోయినాక మాకు మధురా శ్రీధర్ చేయలేదు, లేకపోతే దాసనారాయణరావు చేయలేదు, భరద్వాజ్ చేయలేదని మీరు అనుకుంటే దానికి ఏం చేయలేం. అది వాళ్ళని మీరు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అది. సో ఇదంతా ఎందుకు ఉపద్ఘాతం చెప్పానంటే ఈ సినిమాకి కాదు, చిన్న సినిమా చాలామంది వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడో ఒకటి చెప్తాడు నాకు 4 లక్షలు ఇచ్చేయి నేను రిలీజ్ చేసేస్తాను, నీకెందుకు పెద్ద మొత్తం నాకు ఆయన నారంగ తెలుసు, లేకపోతే అక్కడ విజయవాడలో తెలుసు, లేకపోతే సురేష్ బాబు తెలుసు, మేము చేసేస్తూ ఉంటారు. ఈ 4 లక్షలు పోతుంది, ఆ సినిమా పోతుంది, మొత్తం పోతుంది, ఉన్నది ఉంచుకున్నది ఊడుతుంది. సో ఇలాంటి టైప్ కాకుండా చిన్న సినిమాలు తీసేవాళ్ళంతా జాగ్రత్తగా సినిమాలు తీయాలని, తీసినాక ఎవరినో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుని మోసపోకుండా సరిగ్గా రిలీజ్ చేస్తే అట్లీస్ట్ రిలీజ్ అన్నా ప్రాపర్గా అవుతుంది, డబ్బులు వస్తాయి అని గ్యారంటీ అని చెప్పలేం. ఏది హిట్ అవుతుంది ఏది ఫట్ అవుతుంది అనేది మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ ప్రాపర్ రిలీజ్ కన్నా ఉంటుంది. కాబట్టి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళతో కలిసి మాట్లాడి రిలీజులు ప్రాపర్గా చేసుకోవాలి. ఊరికే తర్వాత రిలీజ్ చేసి పోయినాక థియేటర్లు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అనుకుంటే ఏం రాదు. దానివల్ల ప్రాబ్లీ ఒకరోజు మీడియా కవరేజ్ వస్తుంది తప్పిస్తే మీకేం లాభం జరగదు, తర్వాత మిమ్మల్ని కూడా మర్చిపోతారు మీడియా.
అది దృష్టిలో పెట్టుకుని సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పి ఈ వేదికలో మిగిలిన వాళ్ళందరికీ చెప్పడం వీళ్ళకి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మిస్ ది హోల్ యూనిట్, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకా ఆడియో ఫంక్షన్ కదా, ముందు మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, మాట్లాడలేదు. పాటలు బాగున్నాయి, ఇంకా బాగా చేస్తాడని, ఫ్యూచర్ ఉండాలని అనుకోండి. థ్యాంక్ యూ. టు థ్యాంక్స్ టు భరద్వాజ్ సార్ అండ్ మధుర సార్ ఫర్ దియర్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ కేమ్ టు బ్లెస్ అస్ అండ్ సపోర్ట్. మసక్కలి మీన్స్ ప్యూర్ సోల్. ఇట్స్ అ మూవీ విత్ ప్యూర్ లవ్ స్టోరీ ఆఫ్ టూ ప్యూర్ సోల్స్ అండ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ. కొంచెం చెప్పాలనుకుంటున్నా సార్, చెప్పాను, చెప్పేస్తా సార్. కొంచెం మామూలుగా సుమిత్ ఆల్రెడీ సినిమా తీద్దామని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు, అంటే కథలు వింటూ ఉన్నాడు, నాకు తెలియదు, నా పక్కనే నేను చూస్తున్నాను అనమాట. నేను ఒక కథ చెప్పాను, నోనో ఎసనయ్య ఇలా కాదు నాకు, అంటే రెట్టు రొటీన్గా కామెడీ ఉండకుండా కథలోనే ఏం చేసినా నువ్వు కథలోనే ఉండే ఇలాగే చెప్పమన్నాడు. సరే అని చెప్పేసి నేను మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఒక కథ చెప్పాను, హీ లైక్ దట్. తర్వాత మళ్ళీ ఆరు నెలలు కలిసి మనం చేద్దాం సినిమా అని చెప్పేసి అన్నాడు. అలాగా ఈ మసక్కలు అనేవి స్టార్ట్ అయ్యింది. మసక్కలి అని టైటిల్కి పేరు పెట్టారు ఎందుకు, ఎందుకు పెట్టాలనిపించింది అంటే బేసిక్గా అందరూ మసక్కలి అని ఎందుకు పెట్టారు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. ఈ కట్ చూసిన తర్వాత ఈ స్టోరీ మొత్తం సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమాకి జస్టిఫికేషన్గా మీరు ఏది పెట్టినా ఉండదు, ఎందుకంటే మనకు మైండ్లో ఒక్కొక్కసారి కొన్ని ఫీలింగ్స్కి థాట్స్కి కొన్ని అందని పదాలు ఉంటాయి, అంటే అందని లోతుల్లో ఉండే అర్థమే మసక్కలి అన్నమాట. దాన్ని మనకు చూపించడానికి ఒకటి ఒక పదం కావాలి అని చెప్పేసి శ్రీదేవ్ సార్ అన్నారు. అప్పుడు నేను ప్యూర్ సోల్ అని చెప్పేసి తర్వాత పెట్టాను దానికి. మసక్కలి అనేది అసలు చాలా నీట్ అండ్ క్లీన్, అంటే మీకు చూపించిన అంతకంటే అసలు చాలా డబుల్ ఉంటుంది. ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది, ప్రతిదీ సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ సినిమా అందరికీ కంపల్సరీ నచ్చుతుంది, ఎందుకంటే దీన్ని మేము చాలా ప్రేమగా, స్మార్ట్గా, హార్డ్ వర్క్ అన్నీ కలిపి చేశాను. ఈరోజు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, సరిగ్గా నెక్స్ట్ టైం మన ప్రీవియస్ ఫంక్షన్లో త్వరలోనే కలుస్తామని మీకు చెప్తున్నాను. రిలీజ్ కూడా సునీల్ సార్, నేను అందరు కలిసి ఒకసారి డిసైడ్ అయ్యి త్వరలోనే మీకు రిలీజ్ డేట్ కూడా చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. నాతో దాదాపు సినిమా అంతా పనిచేసిన మనం ఏదేదో చేసేస్తాం ఒకసారి, అంటే మన ఎత్తుల్ని ఈ సినిమా సాంగ్ లో ప్రతి లిరిక్ ని మీరు ఎత్తుక్కుంటే మీ కథ మొత్తం మీ పేపర్ మీద వచ్చేస్తుంది. ఎవరికైనా అలాంటి లిరిక్స్ ఉంటాయి. ఆ లిరిక్స్ రాసిన అలరాజు గారికి చాలా థ్యాంక్ యూ. అలరాజు గారు చాలా బాగా రాశారు. మీకు ఒక్కో క్షణం సాంగ్ చాలా బాగుంది అంటున్నారు అందరూ. ఆ సాంగ్ మాకు ఓన్లీ రాయడానికి 6 నెలలు పట్టింది, అంటే మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం, అప్పటి నుంచి నాకు షూట్కి వెళ్ళే టైం వరకు నాకు రాలేదనమాట. ఎందుకంటే కథలో భాగంగా రావాలని చెప్పేసి మేము ట్రై చేసాం, బాగా వచ్చింది. థ్యాంక్ యూ అలరాజు గారు ఫర్ దట్. ఆయన సింగిల్